వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇది ఒక నేషనల్ జాతీయ ప్రాజెక్టుగా పెట్టడం జరిగింది. ఎందుకు? ఎందుకంటే విపరీతమైన ఖర్చుతో కూడిన పని, విపరీతమైన భూసేకరణతో కూడిన పని, పలు రాష్ట్రాలకు సంబంధించిన అంశము. ఇది కాకుండా మరి ఏవైతే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఉందో అది ఒక చాలా కాంప్లికేటెడ్ విషయము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల వలన ఎప్పుడైనా కానీ ఇది జాతీయ ప్రాజెక్టుగా వాళ్ళే నిర్వహిస్తే గాన త్వరగా అవుతుంది. ఇవన్నీ ఏదో తలనొప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనము కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎన్నో ఖర్చులు ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉందా? అదేదో వాళ్ళు చేయాలి కదా. మనం ఎంతసేపు కూడా చట్టంలో ఉంది, చట్టంలో మీరంటూ పూర్తి చేయకుంటే గాన మా కోర్టు ఆశ్రయించే అవకాశం ఉంది. దయచేసి ఆ పరిస్థితి వరకు తేవద్దండి. పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు, వీళ్ళ మంత్రులు అక్కడ ఉండరు, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉన్నారు అని చెప్తే లేదు ఇది నేనే చేస్తాను. ఎందుకు నేనే చేస్తాను అంటే నేనైతేనే సమర్థవంతంగా చేయగలను, నేనైతేనే సమర్థవంతంగా చేయగలుగునని ఈరోజు చూడండి ఏ పరిస్థితుల్లో ఉందో. ఎక్కడవక్కడ పనులు సగం జరిగి సగం జరగక సగం ఆగిపోయి మరి ఎన్నో అభియోగాలతో కూడి ఎన్నో అవినీతి ఆరోపణలు ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే ఇది మరి అవసరమా ఈ పోలవరం ప్రాజెక్టు? మేము ఆ రోజు కూడా మేము ఆరోపించాం. ఏమని? మీరు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టినది పోలవరం ప్రాజెక్టు నిర్వహణ కోసమే. ప్రత్యేక హోదా అనేది ఒకవేళ గట్టిగా అడిగింటే ఆ రోజు మన హక్కు వచ్చేది. మీరు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి పోలవరం ప్రాజెక్టు నిర్వహణ కోసం. ఎందుకు పోలవరం ప్రాజెక్టు నిర్వహణ మీదకి అంత ఇంట్రెస్ట్ ఉంది? మీరు బయటకు వచ్చేసి ఇది త్వరగా పూర్తి చేస్తా అంటారు. త్వరగా పూర్తి చేసేదాన్ని కాదు. ఈ అంశాలన్నీ కలిసి కేంద్రం అయితే త్వరగా పూర్తి చేయగలదు కానీ తలుచుకుంటే రాష్ట్రం కంటే గొప్పది కాదా కేంద్రం? వాళ్ళ బాధ్యత పూర్తి చేయాల్సింది. మీకేమంటే నిర్వహణ చేతుల్లోకి వస్తే కాంట్రాక్టులు గుత్తేదారులు మన చేతుల్లోకి వస్తారనేది మెయిన్. అయితే మళ్ళీ మీరు పాత మీ పర్ఫార్మెన్స్ ఒక్కసారి చూడండి. ఈరోజు ఏవైతే మేము ఆరోపణలు చేసామో ఈరోజు కాగ్ ఆల్మోస్ట్ మేము చెప్పినది చెప్పినట్లుగా ఇది అవాస్తవం అని చెప్పి కాగ్ ఆల్మోస్ట్ రాటిఫై చేస్తున్నట్లు ఈరోజు కనపడుతుంది లోతుకు పోయే కొద్దీ. ఈరోజు మీ పాత వైట్ పేపర్ నీటిపారుదలకు సంబంధించిన వైట్ పేపర్ ఇంతకు ముందు మీరు ఇచ్చారు. ఇప్పుడు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ రోజు ఏమన్నారు మీరు? 10.5 లక్షల ఎకరాలు 1994 నుంచి 2004లో మేము నీటిపారుదల కింద తెచ్చాము. ఆ తర్వాత 2004లో 2014 ఆ 10 సంవత్సరాలకు 23.5 లక్షల ఎకరాలు తెచ్చారు అని. అంటే మీరు 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 10.60 లక్షల ఎకరాలు మీరు నీటిపారుదల కింద తెస్తే 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆ సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు కానీ 23.50 లక్షల ఎకరాలు తెచ్చారని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. మరి మీరే ఒప్పుకున్నారు కదా మీకంటే బాగుంది పర్ఫార్మెన్స్ అనేసి. ఏ రోజు కూడా 23.50 లక్షల ఎకరాలకు సంబంధించిన నీటిపారుదల మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే ఎక్కడ కూడా కాగ్ ఆరోపణలే రాలేదు అసలు. మీరు అంతలోకి 2-3 సంవత్సరాల్లోనే ఎందుకు తెచ్చుకుంటున్నారు అని. ఇది కాక మరి అదే వైట్ పేపర్లో మీరే చెప్తున్నారు ఏమని? ఆన్గోయింగ్ ఏవైతే నిర్వహణలో ఉన్నాయో 40 ప్రాజెక్టులు ఉన్నాయి రాష్ట్రంలో, 17,400 కోట్లతో ఇది పూర్తి చేస్తాం త్వరలోనని మీరిచ్చినది 17,400 కోట్లు. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ మరి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు దేవినేని ఉమాగారు చెప్తారు 58,000 కోట్ల నీటిపారుదల ప్రాజెక్టులు ఈరోజు పూర్తి చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామని. మీరే చెప్పినారు ఏమని? 2014లో 40 ప్రాజెక్టులు ఉన్నాయి, 40 ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి 17,400 కోట్లు అవసరం ఉంటుంది, మేము పూర్తి చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు మీరు అంటున్నారు 58,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం. ఎన్ని ప్రాజెక్టులు అండి అయినా ఎక్కడన్నా 40? అసలు ఎన్ని పూర్తయినాయి? ఏముంది?